హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? నేనే చాలా బాగున్నాను. మొత్తానికైతే మీరు బాగున్నారు దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి, ఇంకా కొంచెం నీరసంగా ఉన్నప్పటికీ మీతో హ్యాపీగా మాట్లాడితే ఇంకా మీ మొహంలో కూడా కలమొహం వచ్చిద్దని అలా నవ్వు వచ్చిద్దని చెప్పేసి ఇంకా నేను కొంచెం నా ఎనర్జీని ఇంకా బూస్టప్ చేసుకుని మాట్లాడుతున్నమాట. సరేనండి, ఇంకా జ్వరం తగ్గేసి ఇంకా 2 డేస్ అవుతుంది. ఇంకా 2 రోజులు పెట్టి ఇంటికాడే ఉంటున్నాను. ఇంటికాడ ఉంటాను. అలానే ఇంకా మనం సిమెంట్ పనితో పాటు అలానే ఇంకా పొలం పని కూడా చేస్తున్నామండి. పొలం పని అంటే ఇంకా చేయలేదు. పొలం పనులు మనం ఇంతకుముందు ఏమంటారు నూగేసామండి. ఆ నూగులో ఇంకా బరుగోడ్లు వస్తాయి కదా, అంటే పల్లెటూళ్ళు ఎక్కువ బరుగోడ్లు అలానే గొర్రెపిల్లలు ఇలాంటివి ఎక్కువ తిరుగుతాయి కదా, అందుకని చెప్పేసి ఆ నూగు కాడిపోతే ఆ చేలో తొక్కినాయి అంటే ఆ నూగు బనికిరాదండి. మీకు తర్వాత చూపిస్తాను, ఇప్పుడే చేనికెళ్ళి వస్తున్నాను అనమాట. అయితే ఇంకా బరుగోడ్లు పోయి అది తొక్కినాయి అనుకో, ఇంకా ఇవి బనికిరావన్నమాట. ఇప్పుడు కింట వచ్చి 11,000 10,000 ఉంది. అనవసరం పోగొట్టుకోవడం దీనికి. 3 ఎకరాలు వేసాము. ఆ నూగు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పటిదాకా అక్కడే కూర్చొని 2 గంటలు 1 గంట కూర్చొని ఇంకా అక్కడే కొంచెం ఎడిటింగ్ ఉంటే ఇంకా ఆ వీడియోస్ కూడా చేసుకుంటూ ఇంకా బరుగోడ్లను తోలుకుంటూ ఉన్నానమాట. ఇంకా 2 రోజులు పెట్టి ఇంకా జ్వరం ఇంకా చాలా వరకు రికవర్ అయినట్టే. ఇంకా రేపు నుంచి సిమెంట్ పనికి వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ఇంకా రాజని ఉదయాన్నే ఇంకా మినపప్పు నానబోయమని చెప్పాను. రాజుకి ఆయకూడలు కానీ లేదా దోశ కానీ పోయమని చెప్పాను. ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. ఇప్పుడు టైం చేసి వండుకట మొదలు అవుతుంది. మీకు తర్వాత మన చేని ఎలాగ ఉందో మీకు చూపిస్తానండి ఖచ్చితంగా. అది మీకు చాలా సంవత్సరాలు ఒక 8 నెలలు 9 నెలలు అవుతుందండి. అంటే పాదవులు చూస్తే ఖచ్చితంగా మేము మొక్కజొన్న వేస్తామని, దానిలో పంట పండిస్తామని, ఇంకా అలానే వరి కూడా వేస్తామని చాలామంది మన పాత సంస్కృతి తెలుసండి. అలానే కొత్త వాళ్ళు కూడా తెలియాలి కదా, అందుకని చెప్పేసి మన చేను ఇంకా ఎలా ఉండిపోతుంది. అలానే ఇంకా శుభ అంటూ ఇంకా మనం ట్రాక్టర్ కూడా తెచ్చుకున్నాం కదా, ఇంకా ట్రాక్టర్ బాడిగలు కూడా ఇప్పుడు కొంచెం తక్కువ అండి. ట్రాక్టర్ తెచ్చిన కానీ ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడేటప్పుడు ట్రాక్టర్ బాడిగలు ఎలాగ ఉంటాయి, అందుకని చెప్పేసి ఇంకా ట్రాక్టర్ బాడిగలు తక్కువ ఉన్నాయి. ఇంకా ఇది కొంచెం వర్షాలు అడపదడప పడుతున్నాయి, కొంచెం తగ్గితే ఇంకా ఎక్కడికక్కడికి ఇంకా కాలా కూడా వచ్చింది కదా. అంటే మాకు ఎక్కువ మా కాలం ఎక్కడి నుంచి రావాలంటే శ్రీశైలం ఉంచండి. అంటే వర్షాలు ఎక్కువ పడితే ఇంకా అక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్ ఎత్తితే ఆ కొంచెం నాగసాగర్ నుంచి పల్లెటూరులన్నిటికీ ఇంకా పచ్చపచ్చగా ఇంకా కలకలగా నీళ్ళైతే వచ్చేస్తే అందరికీ ఇంకా వరి కానీ మొక్కజొన్న కానీ ఏ అయినా కానీ ఇంకా నీళ్ళు వస్తే ఇంకా సంతోషం వేరు కదా రైతులకైతే. ప్రతి ఒక్కరు తెలుసు ఆ రైతు సంతోషం ఏందో. సరేనండి, ఇంకా తర్వాత ఇంకా మనమేమో ఇంకా నూగు ఎలాగుందో మీకు చూపిస్తాను. ఇంకా తర్వాతగా భోజనం చేసి మళ్ళీ 1-2 గంటలు నిద్రపోయి కొంచెం నీరసంగా ఉంది. జ్వరం తగిలితే మాత్రం చాలా వీక్ అవుతామండి. ఇంకా అది కాక 2 డేస్ పెట్టి జ్వరం కదా, అందుకని చెప్పేసి కొంచెం నీరసంగా ఉంది. అయినప్పటికీ ఇంకా చేనుగడ పోయి మనం పెద్ద పని చేసే పని ఏం లేదు, బరుగోలు రాకుండా చూసుకోవడమే. తర్వాతకి పోయి మరి రాజీ ఏం కూర చేసిందో చూద్దాము. కూర అంటున్నాను ఏంది, అదే ఆయకూడు పోయమన్నా కదా. ఆయకూడలో ఏమో మొన్నే ఆయకూడులు రాజీ పాతకాల పద్ధతిలో గుడ్డ చుట్టి వేసింది కదా రాజీ బాగాలేనప్పుడు. రాజా అలా కాదు కొంచెం తినిపుద్ది కావాలని చెప్పేసరికి ఇంకా దోశలు పోయమన్నాను. ఇంకా మాటల్లోనే ఇంకా రాజీ ఆపణలోనే ఉంది. చేసే దోశలు అంటే ఇంకా దీంట్లో అట్టు ఇది బియ్యం పిండి లేదండి, ఓన్లీ ఇంకా మినపట్టులే. ఓన్లీ మినపట్టుతోనే వస్తుంది. ఇంకా రాజీ స్టైల్ దోశ ఎలా పోసింది ఆగాగు, ఇక నేను చదువుతున్నా లేదా. అయితే తరతరగా నేను ఎప్పటి నుంచో చెప్పానండి, పోయమంటే ఇంకా మొత్తగంగ పోసింది. పప్పు నానొద్దండి, కడిగేనా శుభ్రంగా గాలి ఇచ్చేసేనా రాళ్ళు ఉంటాయని. మరి నా భర్తకు బాగాలేదే, మరి ఇంకో సాయంత్రం నానబెట్టుకున్నట్టు ఉదయం కల్లా నేను చేస్తాను అని చేయొచ్చుగా. నేను ఉదయం రాజీ చేయబోయేసరికి నేను మళ్ళీ కొట్టుకెళ్ళి అక్కడ ఇడ్లీ తిని అవి చేశాను. అదే ఖర్చు అంత ఇక్కడ సేవ్ అయ్యేదేగా. మళ్ళీ అక్కడ ఉన్న నీట్ అంత నాకు ఇక్కడ ఉన్నంత నీట్ని సాకు మళ్ళీ హోటల్ ఉండదుగా. హోటల్ అని బాగా చేస్తారు, మరి హోటల్ పోయి తినేస్తాను. సరేనండి, దోశ బ్యాక్ చూపిస్తాను. ఇంకా రాజు అయితే ఓన్లీ మినపట్టుతో ఇంకా 1 గంట వేసుకొని తిప్పేసింది. ఎందుకు అంత మందం పోసిన ఇంకా కొంచెం సన్నగా చేయొచ్చు కదా. సన్నగా అంటే ఇప్పుడు కోసినట్టు కదా, కొంచెం మందంగా ఉంటేనే మెత్తగా అయింది. అది కాక ఇంకా ఏ మినపట్టు ఎంత పోసావు, పిండి ఎంత కలిపావు? మేము తినొద్దా? మీరు తినాలా? సరేనండి, ఇంకా దోశలు పోసి ఆ లోపల చూపి అది కాలుతా ఉండిద్ది. ఓకేనండి, ఇంకా దోశలు మాత్రం ఇంకా మినప దోశలు మాత్రం 5 పోసింది. సర్లే బాగానే ఉన్నాయిలే కానీ హోటల్ మేము హోటల్ అంతా లేకపోయినా ఒకప్పటికీ పర్వాలా. ఈ మధ్య చిన్న వంటలకు పోతున్నావు కానీ నువ్వు. ఓకేనండి, తర్వాత వచ్చేసి ఇంకా దీంట్లోకి కాంబినేషన్ మరి ఏమైనా కూర ఉందా? చికెన్ ఆ మాట ఎమ్మటినే అవ్వక్ అవుతావు అనుకున్నా నేను. చికెన్ ఇప్పుడు తినాలి, ఎందుకు అంత కోపం చూస్తావు? నీ గుడ్లు చూస్తుంటే నా భయం వస్తుంటే పోయిన జారం మళ్ళీ వచ్చిద్దేమో అని. సరేనండి, ఇంకా ఆ లోపల మాటలోనే దోశలు అయితే ఏగిని దోశలు మాత్రం బాగా కాలని. మా బుడిగడేమో తెగర్తా ఉన్నాడు, బుడిగాలు చూపిస్తా తర్వాత. మినపట్టి చాలా బాగుంటుంది అండి, ఎందుకంటే స్మూత్నెస్ అను బాగా మెత్తగాను బాగా తిరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా రాజుకి కొంచెం ఇవన్నీ శుభ్రం చేసుకోమని చెప్పనండి. అసలుకి కోపం తెప్పిస్తే అందుకే నీ కోపం పడితే నాకు పోయిన జ్వరం మళ్ళీ వచ్చిందని చూస్తున్నాను. ఎంత శుభ్రంగా చేసుకోమని అయ్యి చెప్పనండి రాజీకి. ఇక నేను
మన శుభ్రంగా ఉంటే ఆ ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది. అంతా నీ చేతిలో ఉంటుంది మా ఆరోగ్యం అంతా తెలుసా. అలా కాదు బావా, మన ఇంట్లో 10 మంది ఉంటున్నావు కదా, ఉమ్మడి మీద ఉన్నప్పుడు అలానే ఉండిద్దిలే. ఇవన్నీ నువ్వు ప్లాషన్ చేస్తాను, ఇవన్నీ ప్లాషన్ చేస్తావు అన్నావు కదా, ఇప్పుడు చేస్తావు ఏమో, అప్పుడు శుభ్రం చేస్తాలే, ఇప్పుడు తొందరగా శుభ్రం చేసుకుంటాలే, నువ్వు ఎట్లా చేయనిగలుగుతావు కదా అని చెప్పొచ్చు కదా. సరేనండి, ఇంక రాజు వచ్చేసేమో పల్లెల చెట్టుని చేసింది, పల్లె చెట్టుని తాయి తాలింపు కూడా వేయలేదు. వేసావా? ఓకేనండి. ఇంకా దోసేవా? వద్దులే కదా, నువ్వు తిను తింటా ఉంటే ఓకే. ఓకేనండి, మినపట్లు అయితే చాలా చాలా బాగున్నాయి, దానిలోకి చట్నీ పల్లెల చట్నీ కామనే సూపర్గా ఉండిద్ది. అలానే మా పెద్ద బుడ్డిగాడు మా చిన్న బుడ్డిగాడు, హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, క్యూట్ క్యూట్ బేబీలు. ఓ మా మా బుడ్డిగాడు ఏమో చిన్న చిన్న రిబ్బన్ పెట్టి నన్ను చేతి గోయ్ అన్న జల్లు ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా, రౌండ్ ఫేస్ అంతా రాజు గుడ్లు పుట్టినాయి. నా కూతురు మాత్రం నాలానే బుడ్డి మో. సరే ఇద్దరే ఆట ఆడుకుంటా ఉన్నారు. సాసో ఇదిగో దోశ తింటా ఉన్నావా, ఇక్కడ పడేసావుగా. సరేనండి, ఇంకా త్వర త్వరగా టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి మనమేమో ఈ టిఫిన్ చేసేసి అటు చూడండి ఎలా నచ్చుకుంటున్నాడు. మనమేమో త్వర త్వరగా టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ మన చేనికి వెళ్ళాలి. ఆ చేనికి వెళ్ళలేపు మన తోపి లేదు కానీ మనకి త్వర త్వరగా ఇంకా భోజనం చేసేది టిఫిన్ చేసేసి 2 గంటలు కొనుక్కొని ఇంకా చేనికి వెళ్దాం. ఆ చేను వివరం మొత్తం మీకు చదువుతాను. ఒక మాట కూడా చెప్పాల్సింది ఉంది ముఖ్యమైన మాట, అది ఏంటి చేను కూడా చదువుతాను. సరేనా? ఏంటిది? ఏముంది? నీ చెప్పు, నీ చేను కూడా చదువుతా. పక్కబా. ఓ నో, ఓకేనండి. గట్టకెళ్ళకి ఇంకా టిఫిన్ చేసేసి అలానే ఇంకొక 1 గంట 2 గంటల అలా పండుకొని అమ్మంటిని వచ్చేసానమాట. ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం అవ్వస్తుంది, మళ్ళీ కొంత సమయం ఇప్పుడు బరుగోట్లు ఉదయాన్నే 10 గంటలకు ఇడుతారు కదా అని చెప్పే కదా. ఇంకా 10 గంటలకు ఇచ్చినాక మళ్ళీ 10 గంటల కాంచి అల్లు కనపడని చూసారా, అక్కడ అడివి అక్కడ దాకపోతాయి బరుగోట్లు, అంటే మెట్ట అంటారు దాన్ని, అక్కడ దాకపోయి మళ్ళీ ఇంకా రిటర్న్ అవుతాయి కదా. మళ్ళీ ఎప్పుడైనా ఇంకా బస్సు ఎటు తిరిగినా బస్ స్టాండ్కి రావాలంటారు కదా, ఏ బరుగోట్లు ఎటు తిరిగినా మళ్ళీ ఇంటికి రావాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా బస్సుకు దారి రహదారి ఎలాగో అలానే ఇంకా మన చేనికి ఇదేనండి రహదారి ఇట్లా పోవడానికి. అందుకని చెప్పేసి ఇంక నేను మళ్ళీ ఇంకా యాడొచ్చి మళ్ళీ ఈ పంటను నాశనం చేస్తాయా, ఈ పంటని మళ్ళీ తొక్కి పడేస్తాయని చెప్పేసి మళ్ళీ వచ్చానమాట. ఇంకా నాన్న ఇంత ఇబ్బంది పడాల్సింది ఏముంది, అసలుకి ఏముంది, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉంది అనుకుంటారా? మొత్తానికైతే ఇప్పుడు కష్టపడుతున్నానండి, 1 రూపాయి మిగుల్చుకోగలుగుతాం. ఎందుకంటే మొన్న ఇక మా తమ్ముడు మ్యారేజ్ అయ్యి రీసెంట్గా 30 డేస్ ఒక నెల 25 రోజులు అలాగా అవ్వస్తుంది కదా. అయితే ఏమన్నారంటే పెళ్ళైన తర్వాత కొంతమంది కొంచెం అనుభవం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు, మమ్మల్ని కానీ అలానే అత్తమ్మలు కానీ మా బాబాయ్ వాళ్ళు పెద్దనాలు అలా వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమన్నారంటే, అరే ఇంకా పెళ్ళైనాక 3 నెలలు కానీ 6 నెలలు కానీ లేదా 1 సంవత్సరం కానీ ఇంకా పెళ్ళైన ఇంట్లో కరువు వచ్చిద్దిరా, అందుకని చెప్పేసి ఆ కరువు రాకముందు మీరు జాగ్రత్త పడండిరా అని అన్నారు. ఆ మాట కూడా నిజమేనండి, ఎందుకంటే చాలామంది ఆ మాట నేను ఒకరు చెప్తే విన్నానమాట. అరే ఏంటి ఇంట్లో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా 3 నెలలు 6 నెలలు కరువు వచ్చింది అబ్బాయి జాగ్రత్త కొనండి అంటే, ముందుగానే జాగ్రత్త పడి కొంచెం పనులు చేసుకుంటూ 1 రూపాయి పోటీ పెట్టుకుంటూ ఉండండి ఆ కరువు రాకముందే అని చెబుతున్నారు. ఇటు తిరిగితే వాయిస్ మీకు వినపడదని చెప్పేసి ఇంకా ఇటు తిరుగుతున్నాను అనమాట, ఇటు తిరిగితేనే వాయిస్ వినపడదు. అందు అదేనండి, మొత్తానికైతే ఇంకా 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఇంట్లో కరువు వచ్చింది ఆ కరువు రాకుండా అంటే మీరు ఊరుకుండకూడదు అని చెప్పేశారు. ఇంకా నాకు జ్వరం వచ్చినప్పటికీ ఆ జ్వరం తగ్గింది, కొంచెం నీరసం ఉన్నా తప్పేదే లేదు. అందుకంటే ఇంకా ఆ కరువు రాకముందే మనం జాగ్రత్త పడడం మంచిది. ఇలా మొక్క నేస్తామని చెప్పేసి ఇంకా ఆ చేను అయితే ఇదే మీ బ్యాక్ కెమెరా చూపిస్తాను, అసలు నూకె ఎలాగ ఉండిద్ది, అసలుకి నువ్వు కాయలు అంటారు ఆ నూకాయలు ఎలాగుంటాయి, అసలుకి తెలుగు పంట అయ్యే ఉంది మొత్తం చూపిస్తాను. పంట అయితే ఇంకా 20 రోజులు 10 రోజుల్లో కోతకు వచ్చేసింది. మొత్తానికైతే ఇంకా రాజకుమారి అలా మా మరదలు మా తమ్ముడు మా నాన్న అమ్మ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి ఉదయాన్నే వచ్చేసి ఇదైతే కోతకోసుకోవాలి. ఇలా ఇది ఎలా ఎలా చేస్తారో ఇంకా మీకు ముందు రోజు చూపిస్తాను. ఇప్పుడు బరగోడ్లు ఇగో కనపడుతున్నాయా, వస్తావు అండి ఇటే, నేను అక్కడ పైన ఉండి కాపలాగా ఉంటాను, వస్తే మాత్రం హే హే హో హో అని అనుకుంటా తోలేద్దాం వాటిని. సరేనండి, ఇంకా ఇటునే మీకు చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఏదో చెప్పాలనుకుంటున్నాను మర్చిపోతున్నాను. అవునండి, ఒకటి మర్చిపోయాను చెప్పడం. ఇంత ఇంత జాగ్రత్తగా ఎందుకుంటాం అంటే ఎందుకు ఉండకూడదండి మన జాగ్రత్త, ఎందుకంటే చిన్న 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 చీమలే ఎండాకాలంలో వాటికి కావాల్సిన ఆహారం అంతా కూడ పెట్టుకొని దాని వాటి ఇళ్లలో దాచిపెట్టుకుంటాయి కదా చిన్న చిన్న చీమలే. మనమే మరి అవి ఎండాకాలం దాచిపెట్టుకొని వర్షాకాలంలో ఇంకా యూజ్ చేసుకుంటున్నాయి. అలానే మనం ఇప్పుడు ఉన్న పొలాన్ని కాపాడుకొని ఇప్పుడు ఏమంటారు వర్షాకాలంలో మనమేమో వర్షాకాలంలో పండించుకొని ఎండాకాలంలో కరువు వచ్చినప్పుడు
ఇంకా తింటాం కదా అలా సేవ్ చేసుకుంటాంగా అలా చేయాలని చెప్పేసి ఇంకా మా ఉద్దేశం అన్నమాట మొత్తానికైతే బ్యాక్ కెమెరా చూపిస్తాను ఏం చేశామని చెప్పేసి సరేనా చూసేయండి చేన చేసి ఇంకా మీకు ఈ లొకేషన్ మొత్తం కనబడుతుంది చూసారా పచ్చగా పచ్చ పచ్చగా అలానే పూలు పూలుగా కనబడుతుంది చూసారా వైట్ పూలు ఇంకే కనబడే మొత్తం ఇంకా మంచేనండి ఇంకా మంచేన ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందని చెప్పేసి మీరు అడగాలనుకుంటే సువాబులు కనబడుతున్నాయా ఆ సువాబుల నుంచి కనీసం బండి పైమడి వరకు మందేనండి ఎందుకంటే అక్కడి వరకు ఇంకా ఈ పలసం కనబడుతుంది చూసారా ఆ ఏరియా వరకు ఇంకా మంచి అన్నమాట ఇది మొత్తం టోటల్ వచ్చేసి ఇంకా మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాల్లో మేము పోయిన సంవత్సరం మొక్కజొన్న వేసాం మొక్కజొన్న తర్వాత మళ్ళీ ఇక దున్నిచ్చి మళ్ళీ నూగేసామాట ఇది ఎండాకాలంలో మాత్రమే పండిద్దండి వీటికి నీళ్ళు అసలు నీళ్ళు వసతి అవసరం లేదన్నమాట ఎందుకంటే ఎండలకి బాగా ఇంకా కాయలు కాసి ఇంకా బాగుంటుంది అన్నమాట అదే మొక్కజొన్నకు నీళ్ళు అవసరం కాలు అవసరం ఇవన్నీ అవసరం కదా ఈ నూకి అసలు కావాలంటే పని ఏం లేదు మనం భూమిని దున్నించామా విత్తనం నాటామా తర్వాత దాన్ని వదిలేసామా అంటే బరువులు పడకుండా జాగ్రత్త చూసుకున్నామా అంతవరకు ఇంక మిగతా పని అంతా ఇంక అదే చూసుకునిద్ది ఎందుకంటే ఇంక ఈ మధ్యలో ఇప్పుడు అప్పుడప్పుడు అడపదడప వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఆ వర్షాలకే ఇంకా ఈ పంట ఈజీగా పండిద్దండి మొత్తానికైతే ఇంకా జాగ్రత్తగా ఉండి జాగ్రత్త చేసుకుంటే మాత్రం ఏదైనా మొక్కజొన్న అయినా ఏ పంట అయినా కూడా ఇంకా మన చేతులు ఉన్నట్టే ఓకేనండి అలానే ఇంకా మీకు చేయని మొత్తం చూపించా కదా ఇంకా అలానే మీకు నూగు కాయలు అలాగే నూగు తోట చూపిస్తున్నా కదా మొత్తానికైతే తోట ఇది ఆ తోటలో ఉన్న కాయలు ఇవి ఇదిగోండి ఈ నూగు కాయలు అన్నమాట కనపడుతున్నాయా పచ్చ పచ్చగా ఉండి చూసారా ఇంకా పచ్చి పాలపిందలు ఇవి ఇట్లా ఉన్నది ఇంకా పాలపిందలు ఉంటాయి ఇవి కొంచెం ముదిరవ్వాలన్నమాట ముదిరేలాగా అవ్వాలంటే ఇక మీకు గుర్తు ఏం చెప్పమంటారు ఇది పచ్చగా ఉంది కదా ఈ ఏరియా అక్కడ ఎరుపు ఉంది అంటే అక్కడ కోతకు వచ్చిందండి అక్కడ కోతకు వచ్చింది ఇదేమో ఇంకా కోతకు రాలేదు అంటే ఇంకొక 10 రోజులు అంటే ముందు వెనక వస్తూ ఉంటాయి మాట మనం ఇంకా ఎరగున్న చోట మొత్తం కోసుకొని ఆ గూడులాగా వేసుకోవాలి కనపడుతుందా చూసారు మీరు గూడు అలాగా వేసుకోవాలన్నమాట మనం మొత్తం కోసుకొని ఒక గూడులాగా వేసుకొని ఎండకి ఇంకొక వారం 10 రోజులు అలా ఉంచితే ఇంకా ఎండిన తర్వాత మనం కొట్టేసుకోవచ్చు వాటిని అలాగ ఉంటాయండి మొత్తానికైతే ఇంకా నూకాయలు అయితే ఇవి ఈ పూలని చూసారా ఇంక ఈ పూలు కూడా కాయలే లేత ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఇవి కాయలుగా మారుతాయి కానీ ఇప్పుడు అప్డేట్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయినట్టు ఇవి మొత్తానికైతే ఇవి రాలిపోతాయి తర్వాత వచ్చేసి ఇంకా కాయలు అయితే ఇవ్వండి పూర్తిగా అయితే చాలా బాగున్నాయి కదా ఈ వాల్యూ వచ్చి కూడా మీకు తర్వాత చెబుతాను అసలు ఈ కింట ఎంత వెళ్తాయి ఎంతెంత తీసుకుంటారు ఎంతెంత కొంటారని చెప్పేసి ఇంకా మొత్తానికైతే మనం ఈ చైన్ చూసుకోవడానికి జాగ్రత్త పడడానికి అయితే వచ్చేసామండి ఇంకా చైన్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే ఇంత బాగుందంటే అసలుకి ఇంకా బ్యాక్ కెమెరాతో మాట్లాడతానండి ఇలా కాదు మీకు చైన్ మాత్రం చూపించాయి కదా ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని దీన్ని వివరంగా చెబుతాను మీకు సరేనా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మన తోట చూసారు కదా ఎలాగుంది కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఈ నూగు ఇంకా దేవుడి ఎలా ఇంకా దేవుడు ఎట్టున కరుణించి కనికరించి ఇంకా దేవుడు ఎలాగ పండించే వెసులుబాటుని అయితే మనకిచ్చాడు ఎందుకంటే వర్షాలు అసలుకి ఇప్పుడు పడడం వీటికి అదృష్టం అన్నమాట వీటికి అదృష్టం కాదు మాకు అదృష్టం మొత్తానికైతే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి ఇంతకు మీకు నూకాయలు చూపించాయి కదా అవి వచ్చేసి ఇంకా చాలా చాలా బాగా లావుగా చాలా మట్టగట్టినాయి అన్నమాట ఒక్క కొమ్మకి ఇది ఇట్టుంది కదా కొమ్మ ఆ కొమ్మకి ఇటుపక్క ఈ అంచు అలాగ వస్తే మట్ట అంటారు అన్నమాట ఇంకా 4 కొమ్మలు వస్తే దాన్ని 4 కొమ్మలు కలిపిన దాన్ని మట్ట అంటారు అయితే దానికి ఉన్న వాటిలో గింజలు మాత్రం ఇంత ఇప్పుడు ఏర్పడతాయండి ఒక్కో చెట్టుకి అప్పుడు ఏర్పడింది అనుకో మనకి ఇప్పుడు నూగు వచ్చేసి అంత రేట్ అని తెలుసా అసలుకి మొక్కజొన్న కూడా సరిపోదు అంత రేట్ అన్నమాట ఎంత రేట్ అంటే ఇది నూగు కదా ఈ నూగు రేట్ వచ్చేసి కనీసం ఇప్పుడు ట్రెండ్లో నడుస్తుంది మాట మార్కెట్లో నడుస్తుంది 12,500 పదివేలు పైనండి ఇంకేదైనా కానీ ఈ నూగు పంట మాత్రం ఇంకా 10,000 పైనే ఈ కనీసం ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు ఒక్కొక్కరు వేసారండి ఎకరానికి ఒక కింట అవుతున్నాయి అంట కింట అయినప్పుడు అప్పుడు ఎంత వస్తాయి ఎకరానికి చెప్పండి ఎంత వస్తాయి 12,000 అనుకోండి 10,000 వస్తాయి అన్నప్పుడు మనం ఎన్ని ఎకరాలు వేసాం 3 ఎకరాలు వేసాం 3 ఎకరాల మీద 30,000 అని వస్తాయిగా 30,000 అంటే ఇప్పుడు మనది చేను కొంచెం బాగానే ఉంది కాబట్టి కింటనారా 3 కింటలు అప్పుడు ఎంత 4.5 అంతే కదా 4.5 10 అంటే కనీసం 50,000 దాకా ఇంకా మనకి పంట మీద కష్టం మనం సంపాదించుకున్న సొమ్ము వచ్చింది అన్నమాట మనం పండించుకున్న పంట మీద 50,000 వస్తాయి మొత్తానికైతే ఆ 50,000 ఏదో పెళ్ళికి తెచ్చుకున్న బాయికులు ఏదో ఒకటి తీరిద్ది కదా ఎందుకంటే మనం వడ్డీలు తెచ్చుకుని ఉంటాము అవసరాలు తెచ్చుకుని ఉంటాము అవన్నీ ఈ నూగు పంట తీర్చినట్టే కదండి అందుకని చెప్పేసి నాకు ఇంత హ్యాపీగా ఉందంట మాట ఎందుకంటే కొంచెం ధైర్యాన్ని పంచుతుంది ఒక 60,000 70,000 ఒక 50,000 అని వస్తాయిరా ఈ పంట మీద పెళ్లి బాగి తీరిపోయిద్దిరా అన్న రిలీఫ్ అయితే ఆ హ్యాపీనెస్ అయితే నాకైతే ఉంది
సరే అండి, ఇంకా నేను త్వర త్వరగా ఇంకా బర్వర్లు ఏమి వస్తూ ఉంటాయి వాటిని తోలుకొని ఇంకా అలానే మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి కదా. ఇంకా ఇంకా 2-3 రోజులు పనికి వెళ్తాను. రోజుకి వచ్చేసి ఎట్టో గట్ట 2 వీడియోలు మీకైతే పోస్ట్ చేస్తున్నాను. కష్టపడి కష్టపడి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కంటెంట్ ఆలోచిస్తూ రాజీ నేను. అసలు రాజీ అప్పుడు రాజీ అప్పుడప్పుడు ఏం బాబా పొద్దుగోలు వీడియోస్ వీడియోస్ అంటావు, నేను నిద్రపోను ఇవా అసలు ఏం నన్ను అంటావు అనేది. అసలు వాస్తవం చెప్పాలంటే వీడియో ఛానల్ స్టార్ట్ చేసిన కాంచి నాకు కొంచెం ఇప్పుడు మీకు చేయకల్లా కనపడుతుంది, కానీ ఇంతకుముందు అయితే కొంచెం రాజీ మీద కంటే నా కళ్ళు కొంచెం అంటే రాజీ అంత కాకపోయినా కానీ కళ్ళు కొంచెం రకంగా బాగా కనపడేయండి. ఇప్పుడేమో ఇంకా ఎక్కువ ఇంకా మీకు వీడియో తీసుకున్నాక ఎడిటింగ్ చేయడం, నాకేమో ఇంకా రెస్ట్ లేకపోవడం, పని చేసి వచ్చి మళ్ళీ అమ్మని మీకు వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ 12 గంటలు 11 గంటలు 1 గంట ఒక్కోసారి అవుతుంది అండి. అది నేను మాత్రం ఏదైనా ఒకటి పట్టుకున్నానంటే ఇంకా అది అయిపోయిన దాకా వదిలిపెట్టండి ఏ పనైనా. అందుకని చెప్పేసి ఇంకా బయట పనులు కానీ మీకు యూట్యూబ్ పని కానీ ఏదైనా కానీ ఇంకా తీస్తూ ఉంటాం అన్నమాట. ప్లీజ్ మా కష్టాన్ని గుర్తించి కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలానే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాత్రం ఏమాత్రం వ్యర్థం చేయకుండా మీకు మంచి మంచి వీడియోస్ తీయడానికి మంచి మంచి కంటెంట్ ఆలోచిస్తూ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఖచ్చితంగా తీయడానికి ప్రయత్నిస్తానండి. ఓకే అండి, అలా ప్రశాంత్ కూర్చున్నాను లేదు ఇంకా మాటలోనే ఇంకా బరువులు కూడా మన చేలో వచ్చి పడ్డాయండి. వాటిని హే హే అడుపో ఇటుపో అని చెప్పేసి ఇంకా బరువులను తోలుకుంటాం. ఇంకా ఇలాగ ఉండాలండి, మొత్తానికైతే ఒక రైతు కష్టం మీకు గుర్తించి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటూ బాయ్ బాయ్. అలానే జాగ్రత్తగా ఉండండి, మేము కూడా మా జాగ్రత్తగా ఉంటాం. ఓకేనా?